గారితోనూ ఆయనతో స్నేహము ఎప్పటి నుంచో ఉండేది. ఆయన బాగా గుర్తు, ఎప్పుడు ఎన్ని కలిసినా ఏం మిత్రమా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడగటం, జోకులు వేసుకోవడం, ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది, తెలుసా మనసా ఏనాటి అనుబంధం అని. దగ్గరుండి 3 రోజులు ఆ సాంగ్ ఆయన రాయటం, అండ్ నేను ఆయన పక్కన కూర్చుని అది చేయించుకోవడం, ఇలాగే ఎన్నో నాన్నగారితో ఓ పాట ఓనమాలు అని ఓ పాట ఉంది. అటువంటివి ఈ పాటలు ఆయన రాసే ఆయన చెప్పే మాటలు కాకుండా ఎంతో మంచి వ్యక్తి ఆయన, ఎంతో వామ్గా పలకరించడం ఆయన. ఐ హోప్ అక్కడికి వెళ్ళి ఆ స్వర్గానికి వెళ్ళి ఆయన ఏ మాటలు పాటలు ఆ దేవుళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. సోడి షుడ్ రెస్ట్ ఇన్ పీస్. డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. సీతారామ శాస్త్రి గారి మరణం నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా తీరం లూటనే చెప్పాలి. మొదటి చిత్రం లాఠీ నుండి మొన్న రుద్రమదేవి వరకు కూడా దాదాపు నా చిత్రాల్లో సగం చిత్రాలకు పైగా అయితే సీతారామ శాస్త్రి గారు రాసేవారు, లేదా వేటూరు సుందరరామూర్తి గారు రాసేవారు. అన్ని పాటలు వాళ్లే రాసేవారు. ముఖ్యంగా శాస్త్రి గారితో నాకున్న అనుబంధం కరెక్ట్గా ఆయన కెరీరు నా కెరీరు. నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ను మొదలెట్టే టైంలో ఆయన సిరివెన్నెల చిత్రంతో ఆయన ముందుకు రావటం, ఆయన అక్కడి నుంచి ఆయన పేరు మనందరం వింటూనే ఉన్నాం, మా అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చేది ఆయన పాటలు కానీ ఆయనతో పనిచేయాలని. అలాంటి దశలో 1992లోనే నేను